ఆదిశంకరాచార్యులు వారు ఎన్నో లీలల్ని అందరికీ కూడా పరిచయం చేశారు ఎంతో పేదరికంతో ఉన్న ఆమెకి కనకదార స్తోత్రాన్ని చదివి లక్ష్మీదేవిని భూమి మీదకి రప్పించిన ఆయన మరి అమ్మకి ఏమైనా చూపించిన లీలల గురించి ఏమైనా ఉంటే తెలియజేస్తారా వాళ్ళ అమ్మవారికి ఆయనకి అపారమైనటువంటి ప్రేమ ఆవిడకి ఆయనకి ఎంత ప్రేమ అయ్యా అంటే సన్యాసం తీసుకున్న తర్వాత కూడా సాధారణంగా ఎతులు తల్లి యొక్క దీనికి వెళ్ళరు కర్మకాండ దాన్ని చేయడానికి శంకరాచార్యుల వారు ఆ అమ్మకి మాటిచ్చారు బదరిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ తల్లి అమ్మను అంచెంలో ఎప్పుడు స్మరిస్తే అప్పుడు నీ దగ్గరికి వస్తాను అని చెప్పి సన్యాసం తీసుకొని వెళ్ళారు వెళ్ళి శంకరాచార్యుల వారు మళ్ళీ వచ్చారు అంటే ఆ తలుచుకున్న క్షణమే బదరి నుంచి ఇక్కడికి వచ్చారు ఎక్కడ బదరి ఎక్కడ కాలటి చాలా దూరం కదమ్మా హిమవత్ పర్వతాలు ఎక్స్ట్రీమ్ నార్త్ ఎక్స్ట్రీమ్ సౌత్ అలాంటి ప్రేమ శంకర్లకి తల్లి అంటే ఆయన చిన్న వయసులో ఉన్నప్పుడు పాపం వాళ్ళ అమ్మగారు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఓ రోజు ఉన్నట్టుండి ఎండలో నడిచి వెళ్ళలేక నది నుంచి నీళ్లు తీసుకురావాలి ఎండలో వెళ్ళలేక ఒక్కసారిగా కుప్ప కూలిపోయి పడిపోయింది పడిపోయేటప్పటికీ శంకర్లకు బాధ వేసింది ఎందుకయ్యా అంటే ఈరోజుకైనా ప్రతి పిల్లవాడు తెలుసుకోవాల్సింది నిత్యము ఒక ఒక చిన్న శ్లోకం ఖచ్చితంగా చెప్పుకోవాలమ్మ చెప్పండి శ్రీమాత పితరౌ నిత్యం జన్మతో మమకారిణే ధర్మార్థ పురుషార్థేభ్య ప్రథమం ప్రణవామ్య ఎక్కడో తిరిగేటటువంటి ఈ జీవుడికి తల్లి తండ్రి శ్రీమాత పితరౌ నిత్యం వాళ్ళు అనుగ్రహం వల్ల ఈ శరీరం అనేది వచ్చింది ఈ శరీరం దేనికి వచ్చింది ధర్మ అర్థ కామ మోక్షాలని సాధించటానికి మరి మొట్టమొదట ఎవరిని నమస్కరించాలి ఎక్కడో పడి కొట్టుకొని ఆహారంలో ఉన్న నీకు ఓ శరీరాన్ని ఇచ్చారు అందుకని తల్లిదండ్రులకి ప్రతినిత్యము ఈ శ్లోకం చెప్పుకొని శ్రీమాత పితరౌ నిత్యం జన్మతో మమకారిణే ధర్మార్థ పురుషార్థేభ్య ప్రథమం ప్రణమామ్యహమని తల్లిదండ్రుల కాళ్ళకి నమస్కారాన్ని ప్రతిరోజు చేయాలి మనం ఏ ధర్మం చేసినా ఇవాళ ఇక్కడ ఎపిసోడ్లు మన ఇద్దరం కూర్చొని కార్యక్రమం చేస్తున్నామన్నా ఒక తల్లి తండ్రి యొక్క అనుగ్రహం ఉంటేనే ఇదంతా జరుగుతుంది వారి ఆశీర్వాద బలం అంతే కాబట్టి వాళ్ళ పాదాలకి ముందు నమస్కారం చేయాలి వినాలన్నా చూడాలన్నా ఏం చేయాలన్నా శరీరం కావాలి అది ఇచ్చింది వాళ్ళు కాబట్టి అందులో ధర్మం సాధించిన అర్థము డబ్బు సంపాదించినా లేదు కామముతోటి పిల్లల్ని కనగలిగిన లేదు మోక్షాన్ని సంపాదించిన వాళ్లే కారణం కాబట్టి ముందు వాళ్ళ కాళ్ళకి దండం పెట్టు అని ధర్మశాస్త్రం చెప్తుంది అందుకే వైదిక ధర్మశాస్త్రం గొప్పది జగద్గురువులకి తెలీదా వెంటనే అన్నారు శంకరాచార్యులు వారు అమ్మా ఏం పర్వాలేదమ్మా రే పొద్దటి కల్లా ఆ నది మన ఇంటిని వెనక నుంచి వెళ్ళేట్టుగా చేస్తాను అన్నారు పూర్ణానది ఇప్పుడు ఏవో చిన్న చిన్నవి చెప్పారంటే ఏదో మాయ చేశారో మంత్రం వేశారో అనుకోవచ్చు మనం వెళ్తే కాలడిలో నది ఇట్లా రెండుగా చీలి ప్రవహిస్తూ ఉంటుంది మామూలుగా వెళ్ళే నది వెళ్తూ ఉంటుంది శంకరాచార్యులు వారి ఇంటి వెనక్కి ఒక పాయ ఇట్లా వచ్చి ఇంట్లో నుంచి ఇట్లా మెట్లు దిగితే నీళ్లు అందే స్థాయిలో ఆ పాయ వెళ్తూ ఉంటుంది శంకరాచార్యులు ఈ ఈరోజు మనం వెళ్తే అక్కడ శంకరాచారులు వారి యొక్క ఇంట్లోనే ఆర్యాంబ యొక్క సమాధి అక్కడే ఉంది శారదా అమ్మవారి ప్రతిష్ట అక్కడే శంకరాచార్యుల వారి ప్రతిష్ట పక్కనే శంకరాచార్యుల వారికి ఇలవేల్పు కృష్ణ పరమాత్మ ఆయన సన్యాసం తీసుకున్న తర్వాత ఆయన వాటా డబ్బు వచ్చింది నేనేం చేసుకుంటాను డబ్బు నాదే ఇది మా ఇలవేల్పు అయినటువంటి కృష్ణ పరమాత్మదని కృష్ణుడి గుడి గుడిగట్టిచ్చేసారు వెంటనే సాధారణంగా శంకరాచార్యుల వారంటే శైవము శంకరము అని అమాయకత్వంతో అనుకుంటారు శైవం కాదమ్మా ఆయన ఆయన పరమాత్మ నిర్గుణ నిరాకారమైనటువంటి పరమాత్మ హృదయం ఆయన సంకల్పం ఆయన కా అంతటి మహాత్ముడు ఆయన ఆ బ్రహ్మము ఎందు రమించేటటువంటి వారు వెంటనే శంకరాచార్యులు వారు అక్కడ పూర్ణా నదిని స్తోత్రం చేశారు చెయ్యంగానే ఆ తల్లి అనుకుంది ఎప్పుడు నన్ను స్తోత్రం చేస్తాడా అని ఎదురు చూస్తున్నాను స్తోత్రం చేసిన వెంటనే అట్లా వెళ్ళేటటువంటి నది మరుసటి రోజు ఉదయానికల్లా ఇంటి వెనక్కి వెళ్తాం అమ్మ ఏదో ఏదో పిల్లవాడు ఏదో మాట్లాడాడులే ఎవరు నమ్ముతారు రేపు పొద్దున కల్లా నది మన ఇంటి వెనక నుంచి వెళ్తుంది అంటే ఎవరు నమ్మరు కదా అలా పడుకుందట పొద్దున్నే లేచి ఆ తల్లి ఆ బిందెను తీసుకొని కిందకి వెళ్ళేటప్పటికీ మెట్లు దిగుతుంటే నీళ్లు ఇట్లా పారుతూ కనిపిస్తున్నాయట అప్పుడు అర్థమైంది ఆవిడికి పుట్టినటువంటి వాడు సామాన్యుడు కాదు అష్టమూర్తి స్వరూపాల్లో జలాలను నియంత్రించేటటువంటి వాడు పరమేశ్వరుడు పరమేశ్వరుడు లేకపోతే జలాలకు నియంత్రణ లేదు కాబట్టి జలస్వరూపమైనటువంటి ఆ పరమేశ్వరుడు నాకు ఆనాడు కలలో కనిపించి నీ కడుపున పుడతాను అని చెప్పినటువంటి మాట నూటికి నూరు పాళ్ళు నిజం ఈ పండును అక్కడ పెట్టాడు అంటే అనుకోవచ్చు ఆ వస్తువును అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చాడు అంటే అనుకోవచ్చు ఓ నదిని రాత్రికి రాత్రి మార్చి ఇంటెనకాలకు తీసుకురావడం అనేది ఒక బాలకుడు చిన్న పిల్లవాడు ఏడేళ్ల పిల్లవాడు సాధ్యమయ్యే పనేనా కాదండి ఎంతటి లీల సాక్షాత్తు శంకరుడు అయితేనేగా చేయగలిగేది మూర్తి చరతి భువనే శంకరాచార్య రూప ఒక తల్లిగా మీ పిల్లవాడు ఉన్నట్టుండే మా శిల్పిక మీ ఇంటి వెనక నుంచి ఇలా నీళ్ళని నీ కొడుకు తెస్తే నీకు ఎలా ఉంటుంది మరుసటి రోజు ఉదయానికి ఆ తల్లి ఆనందానికి లేవు సాక్షాత్తు శంకరుడే కానీ లోపల భయం ఎనిమిదేళ్ల ఈ శరీరాన్ని అవతారాన్ని చాలిస్తాడు అనే విషయం ఆవిడికి గుర్తొస్తోంది అపారమైనటువంటి ప్రేమ ఎంత చూస్తున్నా రూపాన్ని చూడాలనిపిస్తుంది ఆ కాళ్ళు ఏమైనా స్ఫటికాల అలా మెరిసిపోతున్నాయేమిటి శంకరాచార్యుల వారు అడుగుదీసి అడుగు ఇట్లా వేస్తే తెల్లటి ఆయన పాదాల్లో ఒక ఎర్రటి ఇట్లా రూపం వచ్చేది లత్తుక గోరింటాకు పెట్టారా తీసుకొని వచ్చి పారాణి పెట్టారు ఆయన కాళ్ళకి ప్రత్యేకంగా పారాణి పెట్టక్కర్లేదట ఆ అడుగు తీసి అడుగు వేస్తే ఒత్తుకుపోయినటువంటి దానికి అంత ఎర్రటి లత్తుక పూసినట్టుగా రూపం వచ్చేది ఇలా శంకరుడి యొక్క ఆ జలాల్ని నియంత్రించినటువంటిది ఒక చోటే కాదు తల్లి దగ్గరే జలం కాదు మళ్ళీ గురువు దగ్గర కూడా చేస్తాడు ఆ కథను రేపు చెప్పుకుందాం ఇలా అనేక అనేక విశేషాలు శంకరుల యొక్క జీవితంలో చాలా ఉన్నాయి శరీరం వచ్చిందంటే తల్లిదండ్రులేగా ఏం చేసినా ఇవాళ పెద్దల దగ్గరికి వెళ్ళి దండం పెట్టినా గుడికి వెళ్ళినా డబ్బు సంపాదించినా ఉద్యోగం చేసినా శరీరం ఉంటేనేగా ఇది ఎవరిది తల్లిదండ్రుల ఆశీర్వాద వాళ్ళదే కాబట్టి నమస్కారం